ప్రస్తుతం మన ఇండియాలో బ్రతికి ఉన్న అత్యంత విషపూరితమైన పాము వచ్చి కింగ్ కోబ్రా ఇది సుమారు పంతొమ్మిది అడుగుల పొడవు వరకు పెరుగుతుంది అలానే దీని తర్వాత బ్లాక్ మాంబా ఇది కూడా సుమారు పదహారు అడుగుల పొడవు వరకు ఉంటుంది అంతేకాదు ఇది చాలా స్పీడ్గా వెళ్ళగలిగే పాము కూడా వీటన్నింటికన్నా అసలు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము వచ్చి ఇన్లాండ్ తైపాన్ ఇది కేవలం ఉండటం ఆరు అడుగుల పొడవు ఉన్నా కూడా దీని విషం మాత్రం చాలా అంటే చాలా ప్రమాదకరం ప్రపంచంలో ఉన్న విషపూరితమైన పాముల అన్నింటిలో కల్లా ఇదే అత్యంత విషపూరితమైన పాము ఈ ఇన్లాండ్ తైపాన్ అనే పాములు ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి ఇవే కాక ఇంకా చాలా విషపూరితమైన పాములు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి ఈ పాముల్ని చూస్తుంటేనే వీటికి దూరంగా పారిపోవాలి అనేంతగా ఇవి మనల్ని భయపెడుతుంటాయి కానీ ఇదే పాముల్లో అత్యంత అందమైన పాములు కూడా వీటితో పాటు బ్రతుకుతున్నాయి ఈ స్నేక్స్ విష్ఫూర్తమైన పాములు అయినప్పటికీ వీటిని చూస్తే మాత్రం కింగ్ కోబ్రా పామును చూసినంత భయం మాత్రం అస్సలు కలగదు ఎందుకంటే ఈ పాములు కలర్ఫుల్గా అంత అందంగా మనకి కనిపిస్తుంటాయి ఈ రోజు ఈ వీడియోలో అలాంటి అందమైన పాముల్ని కొన్నింటిని చూసేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ ముందుకు తీసుకురావటం కోసం మీ సపోర్ట్ గా ఒక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓమా పైథాన్ పైథాన్ పాముల అన్నింటిలో కల్లా ఈ ఓమా పైథాన్ చాలా వింతైన పాము ఈ ఓమా ని రామ్సే పైథాన్ అని కూడా పిలుస్తుంటారు ఇవి ఎక్కువగా మనకి వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి అలానే ఈ స్నేక్కి కోపం కూడా చాలా ఎక్కువ ఈ పాము సుమారు ఆరు నుంచి తొమ్మిది అడుగుల పొడవు వరకు పెరుగుతుంది ఇంకా ఇది అన్ని పైథాన్స్ లాగానే స్మాల్ మ్యామల్స్ ని బర్డ్స్ ని అలానే లిజార్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంది ఇది పగలంతా చెట్ల త్వరలో బ్రతుకుతూ ఆహారం కోసం మాత్రం రాత్రి ఎక్కువగా వేటాడుతుంది నిజానికి ఈ ఓమా పైథాన్ పాము గురించి దాదాపు చాలా మందికి తెలియదు కానీ రెండు వేల పదిహేనులో ఈ పాము చేసిన ఒక వింతైన పని వల్ల ఈ పాము గురించి ప్రపంచం అంతటా తెలిసేలా చేసింది అదేంటంటే ఈ పామును పెంచుతున్న ఓనర్ దీనికి ఆహారంగా ఎలుకల్ని లిజర్డ్స్ ని పెట్టడానికి ఈ మెటల్ టంగ్ ని ఉపయోగించేవాడు మరి ఆ మెటల్ టంగ్ ఈ పాముకి ఎలా దొరికిందో ఏమో కానీ అదేదో ఆహారం అనుకుని ఈ పాము ఆ మెటల్ టంగ్ ని మింగేసింది అది గమనించిన దీని ఓనర్ ఈ పాముని వెంటనే హాస్పిటల్ కి ఈ పాముకి ఎలాంటి హాని కలగకుండా చాలా జాగ్రత్తగా ఆపరేషన్ చేసి ఆ మెటల్ టంగ్ని ఎలాగైతే బయటకు తీసి ఆ పాము ప్రాణాన్ని కాపాడారు ఈ న్యూస్ అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్లో వచ్చి ఈ వోమా పైథాన్ అప్పుడు బాగా పాపులర్ అయిపోయింది రెడ్ నెక్కిడ్ కీల్ బ్యాక్ దీన్ని రెడ్ నెక్డ్ కీల్ బ్యాక్ వాటర్ స్నేక్ అని ఇంకా రెడ్ హెడెడ్ క్యాట్ స్నేక్ అని కూడా పిలుస్తుంటారు ఈ పాములో ఉన్న ప్రత్యేకత దాని బాడీ మొత్తం ఒకే రంగులో ఉండి దాని మెడభాగాన్ని మాత్రం ఈ విధంగా రెడ్ కలర్ లో ఉంటుంది ఇలా ప్రత్యేకంగా ఉన్న పాములను గుర్తుపట్టడం చాలా ఈజీ ఇవి ఎక్కువగా ఇండోనేషియా థాయ్లాండ్ వియత్నాం కంబోడియా అలానే బంగ్లాదేశ్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇంత అందంగా ప్రత్యేకంగా కనిపించే ఈ పాములు అత్యంత విషపూర్తమైనది అంతేకాదు ఈ స్నేక్స్ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్లగలిగే పాములు కూడా మనం కళ్ళు మూసి తెరిచేలోపు అది మన దగ్గర నుంచి ఇన్ సెకండ్స్ లో మాయమైపోతుంది ఈ పాములు అంత స్పీడ్గా వెళ్లగలుగుతుంటాయి అలానే ఈ స్నేక్ నాలుగు నుంచి ఆరు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది శాన్ ఫ్రాన్సిస్కో గాటెర్ స్నేక్ ఇది ఎరుపు నలుపు మరియు బ్లూ కలర్లో కనిపించే చాలా అందమైన పాము ఈ స్నేక్ బాడీ మొత్తం ఇలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ పాము కేవలం కాలిఫోర్నియాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో అనే సిటీలో మాత్రమే కనిపిస్తుంది అలానే ఈ పాములు చల్లగా ఉండే ప్రాంతాల్లోనే ఎక్కువగా బ్రతుకుతుంటాయి ఈ పాములో ఉన్న విచిత్రం ఏంటంటే ఏ పాములకైనా ఇలాంటి అతి పొదునైన కూరలు కలిగి ఉంటే అది విషపూరితమైన పాము అని అనుకుంటాం కానీ ఈ పాముకి అలా కూరలు ఉన్నా కూడా ఈ పాము విషపూరితమైన పాము కాదు ఇంకా దీని కూరలు అనేవి చిన్నవిగా ఉండి వెనక్కి వంగి ఉంటాయి ఈ టీచ్ సహాయంతో ఈ పాములు వాటి ఆహారాన్ని వేటాడుతుంటాయి ఈ పాములు ఎక్కువగా ఫ్రాక్స్ని ఫిషెస్ని ఫిషెస్ ఇంకా న్యూట్స్ని కూడా తింటూ బ్రతుకుతుంది వైట్ స్నేక్స్ మామూలుగా అన్ని పాములు వైట్ కలర్ లో పుట్టవు కొన్ని పాములకి వాటి స్కిన్ లో మెలనిన్ ఉత్పత్తి చేయకుండా శరీరం నిరోధించే ఒక మ్యూటేషన్ వల్ల ఏర్పడే జన్యుపరమైన పరిస్థితి వల్ల ఈ పాములనేవి ఇలా వైట్ కలర్లో పుడుతుంటాయి ఇలా పుట్టిన పాముల్ని మనం ఆల్బినో స్నేక్స్ అని పిలుస్తుంటాం అయితే ఇలాంటి మెలనిన్ ప్రాబ్లం అనేది పాములకే కాదు మనుషులకు కూడా ఉంటుంది అలానే ఈ పాములు ఇలాంటి ప్రాబ్లమ్ తో పుట్టినా కూడా అవి ఇలా పూర్తిగా వైట్ కలర్ లో మనకి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంటాయి కింగ్ కోబ్రా బ్లాక్ ఆర్ బ్రౌన్ కలర్ లో మనకి కనిపిస్తుంది కానీ ఈ మెలనిన్ ప్రాబ్లం ఇలాంటి కింకోబ్రా కూడా రావటంతో చాలా అరుదుగా కనిపించే ఇలాంటి వైట్ కలర్ కింగ్ కోబ్రా అనేది కూడా పుట్టింది ఇంకా ఇలా ఎప్పుడు మనం చూసే స్పెక్టికల్ కోబ్రాస్ కూడా ఈ విధంగా వైట్ కలర్ లో పుట్టి చాలా అందంగా కనిపిస్తుంటాయి అయితే ఇలాంటి ఆల్బనో స్నేక్స్ అనేవి ఎక్కువ హీట్ని తట్టుకోలేవు అందుకే ఇలాంటి పాములను పెంచే వాళ్ళు వీటికి సరైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ అలానే వాటికి మంచి ఫుడ్ని టైంకి పెడుతూ ఈ స్నేక్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు రెడ్ బెల్లెడ్ బ్లాక్ స్నేక్ బ్లాక్ కలర్ని ఇష్టపడే వాళ్ళకి ఈ స్నేక్ మాత్రం బాగా నచ్చుతుంది దీనికి పై భాగం పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉండి పొట్ట భాగం మాత్రం రెడ్ కలర్ లో ఉంటుంది ఈ పాము చూడటానికి ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తుందో అంతే విషపూరితమైన పాము కూడా ఈ స్నేక్స్ ఎక్కువగా మనకి ఆస్ట్రేలియాలో కనిపిస్తుంటాయి ఇంకా ఈ పాములు ఐదు నుంచి ఏడు అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతుంటాయి ఈ పాములు డే టైంలోనే ఎక్కువగా వాటి ఆహారం కోసం వేటాడుతుంటాయి ఇవి ఎక్కువగా ఫ్రాక్స్ ని లెజర్ట్స్ ని స్మాల్ మ్యామల్స్ తో పాటు ఇతర పాములను కూడా చాలా దారుణంగా చంపి తినేస్తుంటాయి ఈ పాములు ఎంత పవర్ఫుల్ గా కనిపించినా కూడా ఎప్పుడైనా వీటికి మనుషులు కనబడితే ఇవే అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తుంటాయి మన వల్ల వీటికేమన్నా ప్రమాదం కలుగుతుంది అని అనిపిస్తే మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా మనపై అటాక్ చేసేస్తాయి వీటి విషయం కూడా మనిషికి చాలా ప్రమాదకరం దీని కాటికి సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది బ్రెజిలియన్ రెయింబో బొవా దీని పేరుకు తగ్గట్లుగానే సౌత్ అమెరికాలో ఉన్న బ్రెజిల్లో ఈ పాములు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి అలానే అమెజాన్ బేసిన్ వెనిజులా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ పాములు కనిపిస్తాయి ఇది కూడా రెయిన్బో కలర్స్ తో మెరిసిపోయే చాలా అందమైన పాము ఇంకా ఈ పాముకి విషం లేకపోవటం వలన స్నేక్ ఫ్లవర్స్ వీటిని పెంచుకోవటానికి చాలా బాగా ఇష్టపడుతున్నారు అలానే పెంచుకుంటున్నారు కూడా ఈ పాములు ఎక్కువగా చెట్ల పగుళ్ళు ఉండే వెనక భాగంలో లేదా ఏదైనా అడుగు భాగంగా ఉండే గుంటల్లో బ్రతకటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది వీటి ఆహారం కూడా అన్ని పాములు లాగానే ఫ్రాక్స్ని ని మ్యామల్స్ని తింటూ బ్రతుకుతుంది స్నేక్స్ ని ఇష్టపడే స్నేక్ లవర్స్ మాత్రం ఈ పామును చూస్తే అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఈ స్నేక్ నుంచి వచ్చే బ్రైట్ కలర్స్ ని ఎంజాయ్ చేస్తూ వాటితో ఇలా ఎంతైనా టైంని స్పెండ్ చేసేస్తూ ఉంటారు వైపర్స్ ఈ వైపర్ జాతికి చెందిన పాములన్నీ అత్యంత విషపూర్తమైన పాములు అయితే వీటిలో పిట్ వైపర్ అనే పాము మాత్రం వాటి రంగులతో మనల్ని చాలా ఆశ్చర్యపడేలా చేస్తుంది ఈ పిట్ వైపర్లో బ్రైట్ గ్రీన్ బ్రైట్ ఎల్లో అండ్ బ్లూ కలర్ లో ఉండే ఈ పాములు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంటాయి కానీ అందంగా ఉన్నాయని వీటి జోలికి అస్సలు వెళ్ళకూడదు ఈ పాములు చాలా అంటే చాలా విషపూర్తమైనవి ఈ పాముల్లో ఎల్లో అండ్ బ్లూ కలర్ లో ఉండే పాముల్ని ఎక్కడున్నా కూడా చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు కానీ ఈ గ్రీన్ కలర్ లో ఉండే స్నేక్ ను గుర్తుపట్టడం మాత్రం చాలా కష్టం ఇది ఇలా గ్రీన్ కలర్ లో ఆకుల్లో కలిసిపోయి మనకి అస్సలు కనిపించదు ఇంకా ఈ కలర్స్ తో పాటు వేరే తో ఉండే పిట్ వైపర్స్ కూడా మన మధ్య చాలా ధైర్యంగా బ్రతుకుతున్నాయి ఈ పాములు ఎక్కువగా యూరోప్ ఏషియా జపాన్ చైనా ఇండోనేషియా నేపాల్ ఇంకా మన ఇండియాలో కూడా ఈ విషపూరితమైన పాములు చాలానే బ్రతుకుతున్నాయి ఈ స్నేక్స్ నేల మీద కన్నా చెట్ల మీదనే ఎక్కువగా బ్రతుకుతూ ఆ చెట్ల మీద బ్రతికే బాట్స్ని ని ని అలానే నేల మీద ఉన్నప్పుడు స్మాల్ మ్యామల్స్ని తింటూ బ్రతుకుతుంది వీటితో మనుషులకి ఎక్కడ ప్రమాదం ఉంటుందంటే ఈ పాములు ఎక్కువగా అరటి చెట్ల పైన కూడా బ్రతుకుతుంటాయి ఎప్పుడైనా ఆ అరటి గలను కోసినప్పుడు వాటితో పాటు మన మధ్యకి ఈ పాములు వచ్చే ప్రమాదం ఉంటుంది ఇంకా అవి అదే కలర్లో కలిసిపోవటం వల్ల ఒక్కసారి వీటిని గుర్తుపట్టడం కూడా చాలా కష్టం పొరపాటున ఈ వైపర్ మనల్ని బయట చేసిందంటే వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ వైపర్ స్నేక్ విషం అనేది అంత ప్రమాదకరం వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్